హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి బిజినెస్ గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసి కమర్షియల్ జ్యూసర్ అనమాట. అక్కడ వాష్ అయిపోయి మనకు ఫ్రూట్స్ అనేది మీ నుంచి స్టెప్ బై స్టెప్ ఈ విధంగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇది కూడా మనకు ఎలా అంటే, ఈ క్లీనింగ్ మిషన్ సపరేట్ ఉంటుంది, జ్యూసర్ సపరేట్ ఉంటుంది, రెండు కంబైన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మీ నుంచి వచ్చేసి ఆ ఫ్రూట్స్ అనేది ఇక ఇందులోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇందులోకి వచ్చేసినాక నెక్స్ట్ టైం అయిపోతుంది అంటే, కింద మిషన్ జ్యూసర్ మిషన్ ఉంది కదా, కమర్షియల్ జ్యూసర్ మిషన్ అనమాట. ఈ మిషన్లో నుంచి వేస్టేజ్ అనేది ఇంకొక సైడ్ వస్తుందన్నమాట, పల్ప్ జ్యూస్ అనేది ఇంకో సైడ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ఇదే మిషన్లో మనము క్లీనింగ్ మిషన్ కాకుండా ఇక్కడ సపరేట్ క్లీన్ చేసుకుని ఇక్కడ పైనాపిల్స్ వేస్తున్నాము. ఈ మిషన్లో పైనాపిల్స్ వేస్తే మనకు ఏమైపోతుంది అంటే, ఒక సైడ్ వచ్చేసి మనకు పల్ప్ అలాగా పడుతుంది, జ్యూస్ అనేది ఎలాగొస్తుంది చూడండి. చాలా సింపుల్గా హ్యాండిల్ చేసి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమి లేదు. ఇక్కడ అంతా జ్యూస్ వస్తుంది, మనం ఇంత అస్సలు వాటర్ అయితే మిక్స్ చేయట్లేదు. ఇక్కడ వచ్చేసి మనకు వేస్టేజ్ పల్ప్ అనేది పడుతుంది అన్నమాట. సపరేట్గా ఒకటేసారి మనకు వేస్టేజ్ ఒక సైడ్ పడిపోతుంది, మనకు జ్యూస్ అనేది ఇంకో సైడ్ కలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇక మనం మిషన్ కెపాసిటీ చూసుకున్నట్టయితే మనకు గంటకు 200 కేజీల ప్రొడక్షన్ ఉంటుంది అన్నమాట. ఇందులో కూడా మనము ప్రొడక్షన్ ఎలా ఉంటుందంటే, మిషన్కి కెపాసిటీ బట్టి ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతుంది. ఇక మోటార్ వచ్చేసి 2 HP ఉంది, ఇక పవర్ వచ్చేసి 3 ఫేజ్ కరెంట్ ఉంది అన్నమాట. మనకి ఇంట్లో నుంచి కూడా కరెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మోడల్స్ ఉంటాయి, 30,000 నుంచి ఈ మోడల్స్ అనేది మనకు కమర్షియల్ జ్యూసర్ మిషన్స్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, కోకోనట్ కూడా మనం చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసి ఇందులో వేసేస్తే మనకు వేస్టేజ్ పల్ప్ అనేది ఇంకో సైడ్ వేస్తుంది, ఇక్కడ జ్యూస్ అనేది సపరేట్ చేస్తుంది. కోకోనట్లో వచ్చేసే నరికి మనకు ఆ పల్ప్ అనేది అంతా ఎండబెట్టి పౌడర్లాగా వేసేసి అది కూడా సేల్ చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకి క్యారెట్ చూడండి, క్యారెట్ కూడా మనకు పల్ప్ అనేది ఒక సైడ్ వస్తుంది, జ్యూస్ అనేది ఇక్కడ వస్తుంది. అయితే పల్ప్ ఇందులో క్యారెట్లో కూడా మనం పల్ప్ అనేది మనకు ఎండబెట్టి పౌడర్ చేసి సేల్ చేసుకోవచ్చు. ఇక ఇదైతే యాపిల్ జ్యూస్ అనమాట. ఇక్కడ చూడండి, యాపిల్ కూడా మనం మెయిన్ నుంచి చేస్తే ఒక పక్కన మనకు పీసెస్లో కట్ చేసి ఇస్తున్నాం, ఇందులో ఫుల్ యాపిల్ కూడా వేయవచ్చు. ఒక సైడ్ మనకు పల్ప్ అనేది వస్తుంది, ఇంకో సైడ్ జ్యూస్ వచ్చేస్తుంది అనమాట. అయితే ఈ బిజినెస్లో మనకు ఎలా ఉంటుందంటే, మార్కెట్లో మీరు చూసుకోండి చాలా వరకు అయితే కెమికల్ కలిపిన జ్యూసెస్ అయితే సెల్ చేస్తుంటారు. మనం అలా కాకుండా న్యాచురల్ ఆర్గానిక్ జ్యూస్ అనేది పెట్టేసుకొని మనకు ప్లాస్టిక్ బాటిల్స్ మార్కెట్లో దొరుకుతాయి. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కూడా మనకు ఎలా ఉంటాయంటే, 1 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అది కూడా ఎలా అంటే, మనకు 1/2 లీటర్ బాటిలు, 250 ml బాటిలు, 300 ml బాటిలు, 1 లీటర్ బాటిల్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ పర్చేజ్ చేసేసి మనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని, ఇప్పుడు వాటర్ బాటిల్స్ మీద స్టిక్కర్ ఎలా ఉంటుందో అదేవిధంగా మనం కూడా స్టిక్కర్ రెడీ చేసుకొని దాని మీద స్టిక్ చేసేసుకొని మనము లోకల్ ఏరియాలో ఉన్న జ్యూస్ సెంటర్స్కి సప్లై చేయొచ్చు. అదేవిధంగా మనకు కిరాణా షాప్స్, హోల్సేల్ షాప్లో కూడా సప్లై చేయొచ్చు. చాలా వరకు అయితే మనకు జ్యూసెస్ సేల్ చేయరు వాళ్ళు. అయితే మనకు వాళ్ళకి ఏంటంటే, జ్యూసెస్ ఎందుకు సేల్ చేయాలంటే మార్కెట్లో సప్లయర్స్ ఉండరన్నమాట. అందువల్ల మనం ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి షాప్ వాళ్ళకి శాంపుల్స్ ఇచ్చేసి తాగాక వాళ్ళకు దాని టేస్ట్ అనేది అర్థమవుతుంది, ఒరిజినల్ కాదా అని తెలిసిపోతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే, ఆ జ్యూసెస్ వాళ్ళకి సప్లై చేసేస్తాం కదా, స్టార్టింగ్ అయితే ఎక్కువ బాటిల్స్ కాకుండా ఒక్కొక్క షాప్లో 10 బాటిల్స్ 15 బాటిల్స్ ఇట్లా ఇచ్చేసేసి వాళ్ళు సేల్ చేశాక నెక్స్ట్ టర్న్లో మనకు వాళ్ళకి పెరుగుతుంది కదా గిరాకీ. దాని తర్వాత మనం ఎక్కువ ఫెసిలిటీస్గా ఎక్కువ బాటిల్స్ అనేది సప్లై చేయొచ్చు. అదేవిధంగా ఈ రోజుల్లో ఫంక్షన్స్లో కూడా ఏం చేస్తున్నారంటే, మ్యారేజెస్, బర్త్డే పార్టీస్, ఎంగేజ్మెంట్స్, ఇలాంటి ఫంక్షన్స్లో కూడా వాళ్ళ నేమ్స్ వేసేసి వాళ్ళ డిజైన్స్లో వాళ్ళ ఫొటోస్ వేసుకొని బాటిల్స్ మీద వాళ్ళు అక్కడ వాటర్ బాటిల్స్ ఇలా ఇస్తున్నారు. వాళ్ళతో మనం మాట్లాడేసుకొని టైప్ అయిపోయి వాళ్ళకి ఏంటంటే, మనము ఈ జ్యూస్ బాటిల్స్ మీద వాళ్ళ బ్రాండ్ తోటి వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫంక్షన్స్ డీటెయిల్స్ ఇచ్చేసేసి ఈ విధంగా సేల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు క్యాటరింగ్ వాళ్ళతో టైప్ అయ్యామనుకోండి, వాళ్ళ త్రూ కూడా మనకి బిజినెస్ వర్సెస్ వస్తాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మన ఈ కామర్స్ సైట్స్లో మనకు స్విగ్గీ, జొమాటో ఇలాంటి, ఫుడ్ పాండా ఇలాంటి మనకు జ్యూసెస్వి ఇందులో పెట్టేసుకొని వాళ్ళ దాంట్లో ఆన్లైన్లో ఆర్డర్ రాగానే మనం ఈ విధంగా కూడా జ్యూస్ సేల్ చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు. ఈ రోజుల్లో చెరుకు రసం కూడా మీరు చూస్తుంటే వీడియోస్ చాలా వస్తున్నాయి ఆన్లైన్లో సేల్ చేస్తున్నారు అనేసి. అదేవిధంగా మనం కమర్షియల్ బిజినెస్ ఈ విధంగా చేయడం ద్వారా మంచి ఆదాయం ఉంటుంది. మనకి ఇంకోటి ఏంటంటే, ప్రిజర్వేటివ్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి, కాకపోతే ఏ ప్రిజర్వేటివ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం న్యాచురల్గానే వెళ్ళొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే, లెమన్ జ్యూస్ కూడా మీరు చేయొచ్చు. లెమన్ జ్యూస్ కూడా మనం నార్మల్గానే ప్రిపేర్ చేసి ఆన్లైన్లో చూడండి, ఆల్మోస్ట్ 50-70 రూపీస్ సేల్ చేస్తున్నారు. మనం అలా కాకుండా బడ్జెట్ ఫ్రెండ్లీ మనం హోల్సేల్గా సేల్ చేస్తాం కదా, అయితే షాప్స్లో మనం ఏంటంటే వాళ్ళకు ఒక మార్జిన్ అనేది, గ్రూప్ ప్రాఫిట్ మార్జిన్ అని అనుకోండి, అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన దగ్గర ఈ ప్రోడక్ట్ కొని వాళ్ళు మార్కెట్లో సేల్ చేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే ప్రాఫిట్ ఎక్కువ కావాలి, ఏ బ్రాండ్ ఏందని చూడలేరు వాళ్ళు. అయితే మనం గుడ్ క్వాలిటీ కూడా ఇచ్చామనుకోండి, అప్పుడు మన బ్రాండ్ అనేది మార్కెట్లో తొందరగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మిషన్ అనేది మనకు ఇండియా మార్ట్ సైట్లో అవైలబుల్గా ఉంది. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.